మీరు గేమ్లో రికాయిల్ కంట్రోల్ చేయలేకపోతున్నారా? మీ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని నూబ్ 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 అని ఏడిపిస్తున్నారా? అయితే ఇక ఆలస్యం చేయకండి, ఈ వీడియో మీకోసమే. నాక్ 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 బై నాక్ మిస్టర్ లియో గారు నాక్ వాడిందయ్య టీమేట్ ఏ ఏందయ్యా స్టక్ అయిపోయాడు ఒక్క ఏడా కనిపిస్తాడు బ్రో బాబు నాది 1284. ఇప్పుడు మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మీడియాలో మెయిన్ మెయిన్ డిస్కస్ చేయాల్సిన థింగ్స్ ఏంటంటే గైరో ప్లేయర్కి నాన్ గైరో ప్లేయర్కి డిఫరెన్స్ ఏంటి, బోత్ ఆర్ స్కిల్డ్ బట్ గేమ్ మెకానిక్స్లో ఏం డిఫరెన్స్ వస్తుంది, ఒక నాన్ గైరో ప్లేయర్ గైరో ప్లేయర్లో కన్వర్ట్ అవ్వాలంటే ఏమేమి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి. థింగ్స్ ఆప్షన్స్ ఇక్కడ గైరోస్కోప్ అనే ఒక ఆప్షన్ ఉంది, దానిలో హ్యావ్ టూ డిఫరెంట్ ఆప్షన్స్, ఒకటి ఆల్వేస్ ఆన్ ఒకటి స్కోప్ ఆన్. స్కోప్ ఆన్ అంటే మీరు ఎప్పుడైతే ఏడిఎస్ ఓపెన్ చేస్తారో విచ్ ఈస్ ఎయిమ్ డౌన్ సైట్, అంటే మీరు స్కోప్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పుడు మాత్రమే అప్లై అయ్యే గైరోస్కోప్ సెట్టింగ్ స్కోప్ ఆన్. ఆల్వేస్ ఆన్ అంటే మీరు గేమ్ ఆడే ఎవ్రీ సెకండ్ గైరోస్కోప్ ఆన్లోనే ఉంటుంది. ఎవరన్నా కొత్తగా నాన్ గైరో ప్లేయర్ గైరో ట్రై చేద్దాం, అసలు గైరోస్కోప్ ఏంటో చూద్దాం, గైరో వల్ల వచ్చే అడ్వాంటేజెస్ తెలుసుకుందాం అని అనుకుంటే వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన వర్క్ ఏంటంటే గైరోస్కోప్ స్కోప్ ఆన్తో ట్రై చేయాలి. మీరు ఇప్పుడు ఒకటి గమనిస్తే ఇప్పుడు దాకా నా స్క్రీన్ షేక్ అయింది, ఎందుకంటే గైరోస్కోప్ ఆల్వేస్ ఆన్లో ఉంది కాబట్టి అండ్ నా చేతిలో ఫోన్ టేబుల్గా పట్టుకోకపోతే కొంచెం షేక్ అయింది, ఆ షేక్ అయితే ఉండదు. సో ఇనిషియల్గా మీరు మీ ఫ్రీ లుక్ మొత్తం మీ తమ్ముతో కంట్రోల్ చేసుకోవాలి, కానీ వెన్ ఎవర్ మీరు ఏడియస్ ఆన్ చేస్తే మళ్ళీ మీకు ఫోన్ టిల్ట్ చేస్తే మీకు గైరోస్కోప్ అనేది అప్లై అవుతుందన్నమాట. సో మీరు జస్ట్ స్కోప్ ఆన్ ట్రై చేయండి ఫస్ట్, స్కోప్ ఆన్లో మీకు అలవాటు అయిన తర్వాత మీరు ఫ్రీ లుక్ కూడా గైరోస్కోప్ ఆల్వేస్ ఆన్లోకి కన్వర్ట్ అయిపోవచ్చు. ఎప్పుడైతే మీరు స్కోప్ ఓపెన్ చేస్తారో జస్ట్ మీ ఫోన్ని టిల్ట్ చేస్తే సరిపోతుంది, మీరు మీ తమ్తో డ్రాగ్ చేయక్కర్లేదు రీకాయిల్ కంట్రోల్ చేయడానికి. చాలామంది గమనించింది ఏంటంటే సెట్టింగ్స్లో మీరు చూసుకుంటే సెన్సిటివిటీలో గైరోస్కోప్కి ఒక సపరేట్ సెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మీరు గైరోస్కోప్ స్కోప్ ఆన్ చేసినప్పుడు గైరోస్కోప్లో ఉన్న సెట్టింగ్స్ సెన్సిటివిటీ సెట్టింగ్సే మీ రికాయిల్ కంట్రోల్ చేయడానికి అప్లై అవుతాయి. సో మీరు ఒకవేళ స్కోప్ ఆన్ సెట్టింగ్ ఆన్ చేసిన తర్వాత మీరు ఈ గైరోస్కోప్ సెన్సిటివిటీకి వచ్చి ఈ సెన్సిటివిటీ సెట్ చేసుకుంటేనే మీ రికాయిల్ బేస్డ్ ఆన్ దట్ కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు హౌ టు ట్రైన్ యువర్ సెన్సిటివిటీ, మీరు గైరోస్కోప్ ఆన్ చేసిన తర్వాత సెన్సిటివిటీని ఎలా సెట్ చేసుకోవాలి. ఎవ్రీ డివైస్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెన్సిటివిటీ. ఆండ్రాయిడ్కి సపరేట్ సెన్సిటివ్ ఉంటుంది, ఐఫోన్కి సపరేట్ సెన్సిటివిటీ ఉంటుంది, ఐఫోన్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్కి ఆండ్రాయిడ్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్కి డిఫరెంట్ డిఫరెంట్ సెన్సిటివిటీస్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే గైరోస్కోప్ వాడటం మొదలు పెడదాం అనుకున్నారో ఎవరిని మీ సెన్సిటివిటీ ఏంటి అని అడగద్దు, మీ ఫోన్కి మీ ప్లే స్టైల్కి తగ్గట్టు మీరు మీ సెన్సిటివిటీ సెట్ చేసుకోవాలి. అది ఎలా సెట్ చేసుకోవాలని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడికి రండి, ఇక్కడి నుంచి కొంచెం వ్యూ బాగుంటుంది, ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత 50 మీటర్స్ బోర్డు ఏదైతే ఉందో దాని మీద స్కోప్ ఆన్ చేయండి. గో టు యువర్ సెన్సిటివిటీ సెట్టింగ్స్. మీరు ఇప్పుడు 3x పెట్టుకున్నారు కాబట్టి 3x స్కోప్, నాది 210 చాలా హై ఉంది ఎందుకంటే నేను గైరో ఆల్వేస్ ఆన్ ప్లేయర్, మీకు డిఫరెంట్ ఉండొచ్చు. మీరు స్టార్టింగ్ 80 నుంచి స్టార్ట్ చేయండి, 80 నుంచి స్టార్ట్ చేయండి. స్కోప్ ఆన్ చేసిన తర్వాత ఫైర్ చేసి చూడండి, మీరు ఎంత టిల్ట్ చేసినా మీకు బుల్లెట్స్ కరెక్ట్గా హెడ్కి తగలట్లేదు అనుకుంటే సెన్సిటివిటీలోకి వెళ్ళండి, ఒక 20 పెంచుకోండి.
ఎయిటీ నుంచి హండ్రెడ్ చేసుకోండి. మళ్ళీ ట్రై చేయండి 50 మీటర్స్. ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు, చాలా ఎక్కువ టిల్ట్ చేయాల్సి వస్తుంది ఫోను అనిపిస్తే వెళ్ళండి. అగైన్ గో టు సెన్సిటివిటీ. నౌ టర్న్ ఇట్ అప్ టు 150. ఫస్ట్ మీరు 220లో కూడా అసలు ఏమీ అవ్వట్లేదు అనుకుంటే ఇంకో 50 పెంచుకోండి. సో అట్లా మీ సెన్సిటివిటీ పెంచుకుంటూ వెళ్ళండి. ఏ సెన్సిటివిటీ దగ్గర ఎవ్రీ 30, 40, 50 పెంచుకుంటూ వెళ్ళినప్పుడు మీకు ఏ సెన్సిటివిటీ దగ్గర మీరు కరెక్ట్గా అబ్బా ఇప్పుడు నాకు కరెక్ట్గా స్కోప్ ఆన్ చేసి నేను ఫైర్ చేస్తున్నప్పుడు నేను ఎంత తక్కువ టిల్ట్ చేస్తే నాకు అంత కరెక్ట్గా ఉంది అనిపించినప్పుడు మీరు ఆపేయండి. దట్ ఈజ్ యువర్ ఓన్ సెన్సిటివిటీ. మీరు పెద్ద పెద్ద యూట్యూబర్ దగ్గరికి వెళ్ళి అన్న మీ సెన్సిటివిటీ ఏంటి అని అడిగినంత మాత్రాన వాళ్ళ సెన్సిటివిటీ మీరు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు వచ్చే ప్లే స్టైల్ మీకు రాదు. వాళ్ళ డివైస్ డిఫరెంట్, వాళ్ళ గేమ్ ప్లే డిఫరెంట్. మీరు ద వే యూ హోల్డ్ యువర్ ఫోన్, మీరు ఏ యాంగిల్లో మీ ఫోన్ పట్టుకుంటున్నారు అనే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది గైరోస్కోప్ సెన్సిటివిటీ. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, గో టు ట్రైనింగ్ గ్రౌండ్స్, ట్రైన్ యువర్ ఓన్ సెన్సిటివిటీ ఫర్ యువర్ డివైస్. ఇప్పుడు మీరు స్కోపాన్ గైరో వల్ల వచ్చే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, ఓన్లీ స్కోపాన్ గైరో. ఇప్పుడు మీరు కూడా ఒక టార్గెట్ చూస్తున్నారు, ఓపెన్లో ఒక 4 గొర్రెలు పరిగెట్టుకు వస్తున్నారు అనుకోండి, 30 దగ్గర ఒకడు, 40 దగ్గర ఒకడు, 50 దగ్గర ఒకడు. మీరు ఒకరిని షూట్ చేసి స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ టార్గెట్కి వెళ్ళాలంటే వితౌట్ గైరో మీరు మీ తంబుతో స్క్రీన్ మూవ్ చేయాలి, స్కోపిన్ చేయాలి, ఫైర్ చేయాలి. బట్ అదే స్కోపాన్ గైరో ఆన్లో ఉంటే మీరు జస్ట్ ఫోన్ టిల్ట్ చేస్తే చాలు, మీ స్ప్రే కూడా ఆపక్కర్లేదు. M4 కరెక్ట్గా 4 బుల్లెట్స్ హెడ్కి తగిలితే నాకౌట్. మీరు కరెక్ట్గా స్కోపాన్ గైరో యూజ్ చేస్తే యూ కెన్ ఈజీలీ నాక్ డౌన్ ద కంప్లీట్ టీమ్. ఇప్పుడు దాకా మీరు చూసిన దాన్ని ఎయిమ్ ట్రాన్స్ఫర్ అంటారనమాట. సో వెన్ ఎవర్ యూ ట్రాన్స్ఫర్ యువర్ ఎయిమ్, మీరు ఒక టార్గెట్ నుంచి ఇంకో టార్గెట్కి ఎయిమ్ ఎంత ఈజీగా మూవ్ చేస్తున్నారో దాన్ని ఎయిమ్ ట్రాన్స్ఫర్ అంటారు. దీనికి స్కోపాన్ గైరో వల్ల మీ రియాక్షన్ టైం ఫాస్ట్ అవుతుంది అండ్ మీ ఎయిమ్ ట్రాన్స్ఫర్ చాలా చాలా స్పీడ్ అవుతుంది. సో మీరు ఎవరైనా నాన్ గైరో ప్లేయర్ అయ్యి ఉంటే ఇప్పుడు ఈ ట్రైనింగ్ గ్రౌండ్కి వచ్చి ఇదే పొజిషన్లో ఉండి మీకు ఎంత టైం పడుతుంది ఎయిమ్ ట్రాన్స్ఫర్కి అనేది చెక్ చేసుకోండి. ఇది అయిన తర్వాత వీడియోలో ముందు చెప్పిన ప్రకారం మీరు స్కోపాన్ గైరో ఆన్ చేసి మీ సెన్సిటివిటీని సెట్ చేసుకుని అప్పుడు ఎయిమ్ ట్రాన్స్ఫర్కి ట్రై చేయండి. ఓన్లీ హెడ్ కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. మీకు డిఫరెన్స్ ఎంత ఉందో మీకే అర్థమవుతుంది. మీరు ఆ డిఫరెన్స్ కనుక్కున్న తర్వాత అది మీకు హెల్ప్ అయిందా లేదా, ఒకవేళ హెల్ప్ అవ్వకపోతే ఎందుకు అవ్వలేదు, అయితే ఎందుకు అయింది అని చెప్పి మీరు ఇన్స్టాగ్రామ్లో వీడియో అప్లోడ్ చేసి నన్ను ట్యాగ్ చేయండి. మీ స్టోరీస్ అని నేను నా స్టోరీలో షేర్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు ద చీఫ్ ఐటీ ఛానల్. ఈ వీడియో మీద మంచి కమెంట్, మంచి రెస్పాన్స్ వస్తే వీ విల్ డూ 1 వీడియో ఆన్ గైరో ఆల్వేస్ ఆన్. ఇది జస్ట్ స్కోప్ ఆన్ మీద వీడియో, గైరో ఆల్వేస్ ఆన్ మీద కూడా నెక్స్ట్ వీడియో చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ సూన్ ఆన్ లైవ్ స్ట్రీమ్స్. బై బై.